పొగరపోతు బుజ్జి పిచ్చుక, తుని పిచ్చుక మరియు రాజు పిచ్చుక భార్యాభర్తలు. వారికి బుజ్జి పిచ్చుక అనే ఒక కూతురు కూడా ఉండేది. బుజ్జి పిచ్చుక చాలా అల్లరి పిల్ల, తల్లి మాట అస్సలు వినేది కాదు. తల్లిదండ్రులను ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ ఉండేది. తుని పిచ్చుక మరియు రాజు పిచ్చుక బుజ్జి చేసే పనుల వల్ల చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉండేవారు. అరే ఇందాకేగా నేను ఈ కిచెన్ మొత్తం సర్దాను, అప్పుడే కిచెన్ అంతా చిందరవందరగా ఉందేంటి? బహుశా పిల్లి లోపలికొచ్చినట్టుంది, అందుకే ఇలా కిచెన్ అంతా చిందరవందరగా అయిందేమో. అరే బుజ్జి నువ్వా? కళాశాల నుండి ఎప్పుడొచ్చావమ్మా? నేను మీ నాన్నగారు ఇప్పుడే గుడి నుండి వస్తున్నాం. వాకిలి తెరిచి ఉండడంతో పిల్లి లోపలికొచ్చిందని అనుకుంటున్నాం. నేనే వచ్చాను, ఎంతో ఆకలితో వంటగదిలోకి వెళ్ళాను. తినడానికి ఏమీ లేకపోవడంతో నాకు చాలా కోపం వచ్చింది, అందుకే వంటగదిలో ఉన్న సామాన్లన్నీ నచ్చినట్టు విసిరేశాను. నీకేమైనా బుద్ధుందా బుజ్జి? తిరిగి వంటగది సర్దుకోవడానికి ఎంత సమయం పడుతుందో నీకు తెలుసా? ఎంతో కష్టపడి కిచెన్ని జాగ్రత్తగా పెట్టుకున్నాను, నువ్వేమో ఇలా చిందరవంతరగా చేశావు. అంటూ బుజ్జి పిచ్చుక హాల్లోకి కూడా వెళ్ళి సామాన్లన్నీ విసిరేస్తుంది. కిచెన్ కాదు, హాల్ కూడా చిందరవందరగా ఉంది, ఇప్పుడు కూర్చొని మొత్తం సర్దుకో అని చెప్పి బుజ్జి తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఏంటండి ఈ పిల్ల ఇలా తయారైంది? బుద్ధిగా ఉండాల్సిన ఆడపిల్ల ఇలా గొడవలు చేస్తూ ఉంటే ఎలా? ఈ మధ్య బుజ్జికి అసలు ఏమైందో అర్థం కావడం లేదు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో కూడా తెలియడం లేదు. అలా తుని పిచ్చుక మరియు రాజు పిచ్చుక ఇద్దరు కలిసి వంటగది అలాగే హాల్ని రెండింటినీ శుభ్రం చేస్తారు. ఇక తుని పిచ్చుక వంటగదిలోకెళ్ళి వంట తయారు చేస్తుంది. తుని పిచ్చుక వంట చేసి బుజ్జికి తినడానికని పిలుస్తుంది. టొమాటో పప్పు అలాగే బంగాళదుంప ఫ్రై చేశాను. అలా బుజ్జి పిచ్చుక తనకి ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ పెట్టుకొని తింటుంది. అలా ప్రతిరోజు బుజ్జి తనకు నచ్చినట్టుగా ఉండేది, అస్సలు ఎవ్వరిని లెక్క చేసేది కాదు. అలా కొంతకాలం గడుస్తుంది. బుజ్జి కళాశాల చదువు కాస్త పూర్తయిపోతుంది. తుని పిచ్చుక మరియు రాజు పిచ్చుక ఇద్దరు బుజ్జికి మంచి అబ్బాయిని వెతికి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకుంటారు. ఏమండి, ఆస్తి తక్కువైనా పర్వాలేదు, మంచి లక్షణాలున్న అబ్బాయిని వెతకండి. సరేమ్మా, మంచి లక్షణాలు ఎవరికి కావాలి? నాకైతే ఆస్తి కావాలి. నాన్న ముందే చెప్తున్నాను విను, 1 కోటి రూపాయల కంటే తక్కువ ఆస్తి ఉన్నవాడిని నేను అస్సలు పెళ్లి చేసుకోను. 1 కోటి రూపాయల ఆస్తి ఉన్నవాడు కట్నం కూడా ఎక్కువ అడుగుతాడమ్మా. అయితే ఇవ్వండి, అప్పు చేసైనా సరే కట్నం ఇవ్వండి, నేను మాత్రం పేదవాడిని అస్సలు పెళ్లి చేసుకోను. అలా బుజ్జి పిచ్చుక తల్లిదండ్రులతో చెబుతుంది. మరోవైపు తుని పిచ్చుక మరియు రాజు పిచ్చుక ఒక మంచి వరుడు కోసం వెతుకుతూ ఉంటారు. ఒకరోజు బుజ్జి పిచ్చుక గుడికెళ్తుంది. గుడిలో తనకి పన్ను అనే ఒక చిలుక కనిపిస్తాడు. పన్ను చిలుక చాలా పెద్ద దొంగ, కానీ అతను బుజ్జిని చూసి ప్రేమిస్తాడు. ఈ అమ్మాయి బుజ్జి కదా, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, ఇప్పుడు చాలా అందంగా తయారైంది. అంతేకాదు తనకంటూ ఒక సొంత ఇల్లు కూడా ఉంది. ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే హాయిగా జీవితాన్ని గడిపేయచ్చు అంటూ బన్ను చిలుక బుజ్జి వద్దకు వెళ్తాడు. బుజ్జితో పరిచయాన్ని పెంచుకుంటాడు. బన్ను, ఇప్పుడు చిన్నప్పుడు ఊరు నుండి వెళ్ళిపోయావు, ఆ తర్వాత ఇన్నేళ్లకు కనిపించావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేను
ఇప్పుడు కోటీశ్వరుణ్ణి. నా తల్లిదండ్రులు పట్నంలో ఒక మంచి ప్యాలెస్లో నివసిస్తున్నారు. నేను ఇలా పల్లెటూరులో బ్రతుకుదామని వచ్చాను. అలా పన్ను చిలుక చెప్పడంతో బుచ్చిపిచ్చుక పన్నుతో ప్రేమలో పడుతుంది. ఎలా అయినా బన్నుని పెళ్లి చేసుకోవాలని, బన్ను ఆస్తికి యజమానురాలు కావాలని అనుకుంటుంది. ఇదే విషయాన్ని తల్లిదండ్రులతో కూడా చెబుతుంది. కేవలం ఆస్తుందని పెళ్లి చేసుకోవడం తప్పు బుచ్చి. ముందతను ఎలాంటివాడో తెలుసుకోవాలి. నాకు, మీ నాన్నగారికి కాస్త సమయం ఇవ్వు. మేమతని గురించి పూర్తిగా తెలుసుకుంటాం. తెలుసుకోవడానికి ఏం లేదమ్మా, నేనతని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అతనిని తప్పితే నేను ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. అలా బుచ్చిపిచ్చుక పన్ను చిలుకని మాత్రమే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులతో చెబుతుంది. మరుసటి రోజు పన్ను చిలుక బుజ్జి ఇంటికొచ్చి ఇలా చెబుతాడు. బుజ్జి, మన ప్రేమ విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. నేను నిన్నే పెళ్లి చేసుకుంటానని టకేసి చెప్పేశాను, కానీ వారు వినినట్టే లేరు. అందుకే నేను మా ఇంటిని విడిచిపెట్టి ఇలా వచ్చేశాను. మనం వెంటనే పెళ్లి చేసుకుందాం. ఆస్తికి వారసుడిని నేనొక్కడు మాత్రమే. ఒక సంవత్సరం పోయాక వారి మనసు మారుతుంది. అప్పుడు వారి మన దగ్గరకు వచ్చి మనల్ని ప్యాలెస్కి తీసుకుని వెళ్తారు. చెప్తున్నది కూడా నిజమే పన్ను. వెంటనే నాకు అలాగే పన్నుకి పెళ్లి చేయండి. కొద్ది రోజుల పాటు బన్ను ఇదే ఇంట్లో ఉంటాడు. ఆ తరువాత ప్యాలెస్ నుంచి కప్పులు రాకనే మేము మా ఇంటికి వెళ్ళిపోతాం. అలా బుచ్చిపిచ్చుక పట్టుపట్టడంతో తుని పిచ్చుక మరియు రాజు పిచ్చుక ఎంతో డబ్బుల్ని ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా బుజ్జి పెళ్లిని చేస్తారు. బుజ్జి, బన్ను చిలుక ఇద్దరు తుని పిచ్చుక మరియు రాజు పిచ్చుకలతో కలిసి ఉండేవారు. ఈ ఇల్లు చాలా బాగుంది. ఈ ఇంటిని గనక అమ్మానంటే 50 లక్షల రూపాయలు వస్తుంది. ఈ ఇంటిని అమ్మి 50 లక్షల రూపాయలతో విదేశాలకు పారిపోవాలి. ఈ ముసలి వాళ్ళిద్దరూ ఇక్కడే ఉంటే ఇంటిని అమ్మడం కాస్త కష్టమే. ఒక పని చేస్తాను, బుజ్జికి అలాగే తన తల్లిదండ్రులకి గొడవ పెడతాను. బుజ్జి, నువ్వు ఇక్కడే ఉండు. కొన్ని రోజుల పాటు నేను ఏదైనా హాస్టల్లో ఉంటాను. నీకేమైనా పిచ్చి పట్టిందా బన్ను? ఎందుకలా మాట్లాడుతున్నావు? నువ్వు ఇక్కడుంటే ఏమవుతుంది? నువ్వు చాలా మంచిదానివి బుజ్జి. నువ్వు తప్పుగా అస్సలు అనుకోవు, కానీ మీ తల్లిదండ్రులు నన్ను చాలా చిరాగ్గా చూస్తున్నారు. వారు నన్ను ఇల్లరికపు అల్లుడిలా చూస్తున్నారు. వారితో నేను అస్సలు ఉండలేను. వారితో సమస్య అయితే వారిని పంపించేస్తాను. అలా పుచ్చిపిచ్చుక రాజు పిచ్చుక మరియు తొని పిచ్చుక వద్దకు వెళ్తుంది. ఏమైందబ్బా బుజ్జి, చాలా కోపంగా ఉన్నావు. అమ్మా, నాన్న, మీకు బన్ను ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే నేరుగా నాతోనే చెప్పచ్చుక. ఎందుకు అతనిని చాలా నీచంగా చూస్తున్నారు? అరే, మేమతనితో అలా ఎప్పుడు ప్రవర్తించలేదు బుజ్జి. నాకంటే తెలుసు. అమ్మా, మమ్మల్ని కాస్త ప్రశాంతంగా వదిలేయండి. నేనొక్కటి ఆడపిల్లని. ఈ ఇల్లు కూడా నాకే దక్కుతుంది. కనుక దయచేసి ఇప్పుడే ఈ ఇంటి నుండి వెళ్ళిపోండి. ఏదైనా వృద్ధాశ్రమంలో ఉండండి. ఇకపై నన్ను హాయిగా విడిచిపెట్టండి. అలా బుజ్జిపిచ్చుక చెప్పడంతో తుని పిచ్చుక మరియు రాజు పిచ్చుక ఇద్దరు తమ బట్టలతో ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతారు. పాపం ఎక్కడికి వెళ్లాలో తెలియక తెగ ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలా వారికి ఒక ఆశ్రమం కనిపిస్తుంది. వారు ఆ ఆశ్రమం లోపలికి వెళ్తారు. మహిక్రత నిర్మించిన ఆ ఆశ్రమంలో వారు ఆశ్రయం పొందుతూ ఉంటారు. చూస్తూ ఉండగానే 6 నెలలు గడిచిపోతుంది. ఒకరోజు పన్ను చిలుక వారు నివసిస్తున్న ఆస్తి పత్రాలను దొంగలిస్తూ ఉంటాడు. అది కాస్త బుజ్జిపిచ్చుక చూసి ఇలా అడుగుతుంది. అరే, ఇంటి రాత్రి సమయంలో ఇనుప పెట్టి తెరిచి ఇంటి పత్రాలను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అసలు నువ్వేం చేయబోతున్నావు? నేనేం చేస్తే నీకెందుకు? నువ్వు నీ హద్దుల్లో ఉండు. నేను ఇంటిని అమ్మేయాలని అనుకుంటున్నాను. అలా బన్ను చిలుక చెప్పడంతో బుజ్జికి చాలా కోపం వస్తుంది. బుజ్జి బన్నుని నిలదీస్తుంది. బన్ను కోపంలో బుజ్జిని బాగా కొట్టి ఇంటి నుండి బయటికి గెంటేస్తాడు. అంతేకాదు పన్ను చిలుక ఆ ఇంటిని అమ్మి డబ్బుల్ని సంపాదించుకుంటాడు. అలా పన్ను చిలుక ఆ డబ్బుతో విదేశాలకు పారిపోతాడు. పాపం బుజ్జిపిచ్చుక రోడ్డున పడుతుంది. తిండి నిద్ర లేక
ఒక చెట్టు కింద కూర్చొని నీరసించిపోయి ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తున్న బుజ్జి పిచ్చుకని తుని పిచ్చుక మరియు రాజు పిచ్చుక చూస్తారు. బుజ్జి, ఏంటి ఈ పరిస్థితిలో ఉన్నావు? అసలు ఏం జరిగింది? నేను మోసపోయాను. బన్ను మన ఇంటి నమ్మి డబ్బుల్ని సంపాదించుకుని విదేశాలకు పారిపోయాడు. ఇలా నేను రోడ్డుపై పడాల్సి వచ్చింది. ఎంత పని చేశాడా యదవా? పోయిందేదో పోయింది, నువ్వేం కంగారు పడకమ్మా. మహిగ్రద్ధ గారు విదేశాలకు వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ ఆశ్రమం బాధ్యత అంతా మా ఇద్దరికే అప్పగించి వెళ్లారు. మేము ఆశ్రమాన్ని నడుపుతున్నాం. పదబుజ్జి, ఇకపై నువ్వు కూడా మాతో పాటు కలిసి ఆశ్రమంలో హాయిగా ఉండొచ్చు. అలా రాజు పిచ్చుక, తుని పిచ్చుక ఇద్దరు కలిసి బుజ్జిని ఆశ్రమంలోకి తీసుకుని వెళ్తారు. బుజ్జిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. పేద చిలుక ఇంటికి రిచ్ బుజ్జి పిచ్చుక కోడలు. ఒక ఊరిలో బాగా డబ్బున్న రాజు పిచ్చుక, తుని పిచ్చుక అనే దంపతులుంటారు. వారికి ఒక్కగానొక్క కూతురు బుజ్జి పిచ్చుక. చాలా గారాబంగా కష్టమనేది తెలియకుండా పెరుగుతుంది. చోటు చిలుక కొడుకు బన్ను చిలుక. బుజ్జి పిచ్చుకకి వాళ్ళ మామయ్య కొడుకైన బన్ను చిలుకతో పెళ్ళవుతుంది. తుని పిచ్చుక వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు. వాళ్ళ ఊరిలో వాళ్ళకి భూములు, బంగారం, పొలాలు ఎక్కువగా ఉన్నాయి. చోటు చిలుకకి ఏమీ ఆస్తి లేదు. బుజ్జి పిచ్చుక చోటు చిలుకకి కోడలిగా అడుగు పెడుతుంది. తుని పిచ్చుక, చోటు చిలుక ఇళ్ళు ఒకే ఊరిలో కొంచెం దూరం దూరంగా ఉంటాయి. బుజ్జి పిచ్చుకకి పుట్టినప్పటి డబ్బులో ఉండి డబ్బు విలువ కానీ ఏమీ తెలియదు. బుజ్జి పిచ్చుక తన అత్తవారిళ్ళైన చోటు చిలుక ఇంట్లో ఉంటుంది. ఉదయం అవుతుంది. చోటు చిలుక ఇంటి పనులు చేసుకుంటూ ఉంటుంది. బుజ్జి పిచ్చుక అప్పుడే ఆలస్యంగా లేచి రెడీ అయ్యి బయటికొస్తుంది. ఏముందమ్మా, ఇంటి పనులు చేసుకోవడమే కదా? అయినా ఈ పనులన్నీ మీరు చేయటం ఏంటట్టియా? పని వాళ్ళని పెట్టచ్చుగా. వాళ్ళకిచ్చే అన్ని డబ్బులు నా దగ్గర ఎక్కడవమ్మా? అయినా మన పని మనం చేసుకోవడంలో తప్పేముంది? ఏంటో అంటారు, నాకు ఏమర్థం అవ్వదు. అది మా ఇంట్లో అయితే ఈ పాటికి పని వాళ్ళన్ని పనులు చేసి చూపిస్తారు. పోన్లేండి, టిఫిన్ పెట్టండి. ఇది టిఫిన్ తినే టైం కాదమ్మా, చాలా టైం అయిపోయింది, కూర్చో భోజనం తీసుకుని వస్తాను. చోటు చిలుక వెళ్ళి బుజ్జి పిచ్చుకకి అన్నం తీసుకుని వద్దామని వెళ్తుంది. బుజ్జి పిచ్చుకకి బాగా ఆకలిస్తుంది. భోజనం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో చోటు చిలుక అన్నం తీసుకొనొచ్చి బుజ్జి పిచ్చుకకి పెడుతుంది. అన్నమమ్మా, బర్గర్ ఏంటమ్మా? అలాంటి ఇంగ్లీష్ వాళ్ళు తినేవన్నీ తినకూడదు బుజ్జి, ఆరోగ్యం పాడైపోద్ది. అన్నం తినడమే మంచిది. చిలుక ఎంత ప్రతిమలాడినా వినకుండా బుజ్జి పిచ్చుక కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. చోటు చిలుక ఆ బర్గర్ని ఎలా తేవాలో అని ఆలోచిస్తూ ఉంటుంది. కాసేపు గడుస్తుంది. బుజ్జి పిచ్చుకకి బాగా ఆకలిస్తుంది. బయటకొస్తుంది. రా బుజ్జి, అన్నం తినవే. అలా వెళితే బాగోదే, మీ అమ్మ వాళ్ళు నేనేం పెట్టలేదని అనుకుంటారు. బుజ్జి పిచ్చుక కోపంగా వాళ్ళ ఇంటికెళ్ళిపోతుంది. చోటు చిలుక బాధపడుతుంది. బుజ్జి పిచ్చుకని చూసిన తుని పిచ్చుక ఆశ్చర్యపోతుంది. ఏంటి బుజ్జి, ఈ టైంలో ఇలా వచ్చావు? నువ్వలా అడగడం ఏంటే, వాళ్ళు బాగా పేదవాళ్ళు కదా, వాళ్ళు తిన్నదే నువ్వు కూడా తినాలి. అంతేకాని బర్గర్ అవి అడగకూడదు. పాపం చోటు ఎంత బాధపడి ఉంటుందో కదా. సరే వెళ్ళి మీ అత్తగారింటికి వెళ్ళి తిను.
సరే సరే, ఈ పూటకి తిను, రాత్రి నుండి అక్కడే తిను. బుజ్జి పిచ్చుక తాను తినాలనుకున్నవన్నీ తినేస్తుంది. తర్వాత తుని పిచ్చుక అత్తగారింట్లో ఎలా నడుచుకోవాలో అని బుజ్జి పిచ్చుకకి చెబుతుంది. బుజ్జి పిచ్చుక ఏదో విన్నట్టుగా బుర్రని ఊపుతుంది. కాసేపటికి తన అత్త చోటు చిలుక ఇంటికి వెళ్ళిపోతుంది. రాబుజ్జీ, కోపం తగ్గిందా? అలా ఎందుకు వెళ్ళిపోయావే మీ ఇంటికి? మీరు పేట వాళ్ళైనప్పుడు నన్ను ఎందుకు కోడలు కట్టేసుకున్నారు? నాకున్న ఆస్తి తెలుసు కదా, దానికోసమా? నీ ఆస్తి నాకెందుకు బుజ్జీ? మీరసలు డబ్బులు లేనోళ్ళు. మీకు అసలు లేనెందుకు? నేను చాలా ఎక్కువ డబ్బులు కలిగిన దాన్ని. మీకు కావాలంటే మా వాళ్ళని కొంచెం డబ్బులు అడగొచ్చు కదా. నేను ఇంటికే వచ్చేదాన్ని కాదు. బుజ్జి పిచ్చుక చాలా కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. చోటు చిలుక బుజ్జి పిచ్చుక అన్న మాటలకి చాలా బాధపడుతుంది. కాని కోడలవ్వడం వల్ల అలా బాధని దిగమింగుకుంటుంది. బుజ్జి పిచ్చుక చాలా బాగా రెడీ అవుతుంది. అత్తయ్యా, నేను ఫంక్షన్కి వెళ్తున్నాను, కొంచెం బంగారం ఇవ్వండి. సరేనమ్మా, ఒక్కసారి ఆకు తీసుకొని వస్తాను. సరే అత్తయ్యా, తొందరగా రండి. బుజ్జి పిచ్చుక ఎదురు చూస్తూ ఉంటుంది. చోటు చిలుక గదిలోకెళ్ళి ఒక చైన్ తీసుకుని వస్తుంది. బుజ్జి పిచ్చుక చూసి ఆశ్చర్యపోతుంది. చోటు చిలుక మాట వినకుండా మళ్ళీ అలిగి కోపంగా వాళ్ళ ఇంటికెళ్ళిపోతుంది. చోటు చిలుక మళ్ళీ బాగా బాధపడుతుంది. కాని ఏం చెయ్యాలో తెలియదు. బుజ్జి పిచ్చుక మాట వినేలా ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తూ కూర్చుంటుంది. బుజ్జి పిచ్చుక వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటుంది. మళ్ళీ ఏమైందే, నిన్నే కదా వచ్చావు. నేను ఫంక్షన్కి వెళ్దామని అత్తయ్యని బంగారం అడిగితే ఒక్క చైన్ తెచ్చిచ్చారు. అది తప్ప మెంటల్దానా, నువ్వేమనుకుంటున్నావే? మనం ఉన్నోళ్ళం వాళ్ళు లేనోళ్ళు అని అనకూడదు. ఇప్పుడది నీ కుటుంబం, నీకు పెళ్ళైపోయింది కాబట్టి ఇప్పుడు మేము పరాయి వాళ్ళం. ఇంక నువ్వు వాళ్లతోనే ఉండాలి, వాళ్లలానే ఉండాలి. అర్థమైందా? నీకు బుద్ధి రావాలని, నీ పొగరనగాలని ముందిక్క నుండి వెళ్ళు. మీ అత్తయ్య చూస్తూ ఉంటారు. తుని పిచ్చుక ఎంత చెప్పినా బుజ్జి పిచ్చుక అస్సలు వినదు. అందుకు తుని పిచ్చుక బాగా తిడుతుంది. బుజ్జి పిచ్చుక పంతం వదలను అని చెప్పి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోతుంది. అక్కడ ఎవరితోనూ అస్సలు మాట్లాడదు. చోటు చిలుక వాళ్ళు పేదవాళ్లని అవమానించాలని అనుకుంటుంది. చోటు చిలుక బుజ్జి పిచ్చుక చేసే పనులకి బాధపడుతూ ఉంటుంది. బుజ్జీ రా అమ్మా, భోజనం చేద్దు. అలా కాదమ్మా, ఆలస్యం చేస్తే నీకు నీరసం వస్తుంది. బుజ్జి పిచ్చుక చోటు చిలుక ఇద్దరు భోజనం చేస్తూ ఉంటారు. కాని బుజ్జి పిచ్చుక అలా తన గొప్పలు చెప్పుకుంటూనే ఉంటుంది. అలాగే చోటు చిలుకని దెప్పి పొడుస్తూ ఉంటుంది. చోటు చిలుక బాధపడుతూనే నా కోడలే కదా అని అనుకుంటుంది. అలా సర్ది చెప్పుకుంటుంది. రాత్రి నిద్రపోయే సమయం అవ్వడంతో అందరూ వెళ్ళి పడుకుంటారు. తర్వాత రోజు ఉదయమయ్యేసరికి బుజ్జి పిచ్చుకకి జ్వరం వస్తుంది. చోటు చిలుక తుని పిచ్చుకకి చెప్పి హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు.
ఇంతలో బుజ్జి పిచ్చుక తండ్రి రాజు పిచ్చుక కూడా వస్తాడు. లూసీ పౌరం డాక్టర్ వెళ్ళి బుజ్జి పిచ్చుకను టెస్ట్ చేస్తుంది. బయటకొస్తుంది, బుజ్జి మీ అమ్మాయా? అవునండి. ఏమైనా అయిందా మా అమ్మాయికి? లేదు, ఏం కాలేదు, కానీ ప్లేట్లెట్స్ పడిపోయాయి అంతే. అమ్మో, అంతే అంటారేంటండి? మరేం చేయమంటారో చెప్పండి, చేస్తాను. ఇప్పుడు ఏం చేద్దామండి? బ్లడ్ ఎక్కించుదాం. మీ అమ్మాయి బ్లడ్కి మ్యాచ్ అయ్యే బ్లడ్ ఎవరికైనా ఉందేమో అడగండి. అలా చెప్పి లూసీ పౌరం వెళ్ళిపోతుంది. రాజు పిచ్చుక వాళ్ల వాళ్ళని బ్లడ్ గ్రూప్ అడుగుతూ ఉంటాడు. అందరూ బాగా కంగారు పడతారు. అందరూ బుజ్జి పిచ్చుక దగ్గరికి వెళ్తారు. బ్లడ్ దొరికిందా? మా పిచ్చుక జాత అందర్నీ అడిగానండి, కానీ ఎవరిది ఆ బ్లడ్ గ్రూప్ కాదంట. ఆ బ్లడ్ గ్రూప్ రేర్, అయితే మీ అమ్మాయి అయిపోద్దన్నమాట. డాక్టర్, నా బ్లడ్ గ్రూప్ చూడండి. అయితే నువ్వు పోవడానికి రెడీగా ఉన్నావన్నమాట. తప్పు బుజ్జి, అలా వద్దు అనకూడదు. లూసీ పౌరం వెళ్ళి చోటు చిలుక బ్లడ్ ని టెస్ట్ చేస్తుంది. ఇద్దరివి మ్యాచ్ అవుతాయి. అప్పుడు చోటు చిలుక బ్లడ్ బుజ్జి పిచ్చుకకి ఎక్కిస్తారు. అందరూ ఆనందపడతారు. అప్పుడు బుజ్జి కూడా తన తప్పుని అర్థం చేసుకుంటుంది. అలా బుజ్జి పిచ్చుక క్షమాపణలు చెబుతుంది. చోటు చిలుక ఆనందపడుతూ ఉంది. అందరూ సంతోషంగా ఉంటారు.